Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఆ హీరోయిన్ ని గాఢంగా ప్రేమించారట సల్మాన్ భాయ్. సల్మాన్ ఖాన్ ఈ పేరు తెలియని వారు ఉండనే ఉండరు. బాలీవుడ్ లో కింగ్ సల్మాన్ ఖాన్ అనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే మొదటి పేరు సల్మాన్ ఖాన్దే వస్తుంది. అయితే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఒక హీరోయిన్ని మనస్ఫూర్తిగా చాలా గాఢంగా ప్రేమించారట. ఎంతగా ప్రేమించారు అంటే ఆ అమ్మాయికి కూడా చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో ఆ అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయమని కూడా అడిగారట. కానీ అప్పటికే సల్మాన్ భాయ్ కొంచెం నాటీగా ఉండటం అలాగే కెరీర్లో ఇంకా సెటిల్ అవ్వకపోవడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఒప్పుకోలేదట. అందుకే ప్రేమ వివాహం కాస్త త్రుటిలో తప్పిపోయిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? జూహీ చావ్లా అని టాక్ అయితే వినిపిస్తోంది. కన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ పాటికే మీరు సల్మాన్ భాయ్ ప్రేమ అనగానే వెంటనే యాష్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. కానీ యాష్ కంటే ముందు జూహీ చావ్లాని ఇష్టపడ్డాడట సల్మాన్. బింబిసార డైరెక్టర్ పై ఫైర్ అవుతున్న మెగా అభిమానులు. ఎస్, నిజమే, బింబిసారాతో కళ్యాణ్ రామ్ కి మంచి హిట్ ఇచ్చిన డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ ఆ తర్వాత ఒక్క సినిమాని కూడా అనౌన్స్ చేయలేదు. ఈపాటికే బింబిసారా రిలీజ్ అయి ఆల్మోస్ట్ 1 ఇయర్ కావచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో వశిష్ఠ నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది, కానీ రీసెంట్గా మెగా అభిమానులందరూ కూడా వశిష్ఠ మీద తెగ కమెంట్స్ చేస్తూ అతని మీద ఫైర్ అయిపోతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ట్విట్టర్లో ఎవరో రామ్ చరణ్ ని నెగిటివ్గా సెటైర్ వేస్తూ కామెంట్ చేస్తే ఆ ట్విట్టర్ స్టేట్మెంట్ ని వశిష్ఠ లైక్ చేశారట. ఇది కనిపెట్టిన మెగా అభిమానులు ఊరుకుంటారా? వెంటనే ఆయనకి నెగిటివ్ కమెంట్స్ పెడుతూ తెగ ఫైర్ అయిపోతున్నారు. దాంతో చేసేదేమీ లేక వశిష్ట తన అకౌంట్ ని లాక్ చేసుకున్నారు. అయితే అక్కడితో ఆగని మెగా అభిమానులు డైరెక్ట్ గా మెగాస్టార్ ని ట్యాగ్ చేస్తూ వశిష్టతో సినిమా చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారట. వెంకటేష్ లేటెస్ట్ మూవీ న్యూయెస్ట్ అప్డేట్. వెంకటేష్ తన సినిమా కెరీర్లోనే 75వ సినిమా అయిన ల్యాండ్ మార్క్ సైన్దవ్ షూట్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి ప్రొడక్షన్లో శైలేష్ కొల్ను దర్శకత్వంలో ఈ సినిమాని చేస్తున్నారు విక్టరీ వెంకటేష్. అయితే ఈ సినిమాకి సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఎక్కడా బ్రేక్ లేకుండా శరవేగంగా షూటింగ్ని పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేసిన ఈ మూవీ టీం అంతా కూడా వైజాగ్ లో కూడా షూటింగ్ ని స్టార్ట్ చేశారట. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా అఫీషియల్ గా కూడా తెలియజేశారు మూవీ టీం. ఇక సైన్దవ్ సినిమా గురించి వెంకటేష్ తో పాటు అతని అభిమానులందరూ కూడా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి సైన్దవ్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే రానా నాయుడు సక్సెస్ తో ఫుల్ జోరు మీద ఉన్న వెంకీ ఈ సినిమా కూడా సక్సెస్ అయితే 100 కొట్టడానికి తగ్గేదే లేదు అంటారు అన్నట్టు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ లింగుసామికి 6 నెలల జైలు శిక్ష. ఆవారా, ది వారియర్ వంటి సినిమాలకు దర్శకుడిగా పనిచేసిన లింగుసామికి రీసెంట్గా 6 నెలల జైలు శిక్ష పడింది. అయితే దీనికి కారణం ముఖ్యంగా చెక్ బౌన్స్ అని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం కార్తి సమంతతో ఒక సినిమా తీయాలి అని చెప్పి నిర్ణయించుకున్న లింగుసామి అతని సోదరులు సుభాష్ చంద్రబోస్తో కలిసి పీవీపీ ఎంటర్టైన్మెంట్స్లో అగ్రిమెంట్ని రాసుకున్నారు. అయితే పీవీపీ ఎంటర్టైన్మెంట్స్ అప్పుడే వారికి అడ్వాన్స్ కింద 1,03,00,000 రూపాయలు చెల్లించింది. కానీ ఆ తర్వాత ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. దాంతో వాళ్ళు ఇచ్చిన డబ్బుని తిరిగి వెనక్కి వేస్తూ చెక్ ని ఇచ్చారట. కానీ ఆ చెక్ బౌన్స్ అవడంతో చేసేదేమీ లేక పీవీపీ ఎంటర్టైన్మెంట్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రీసెంట్ గా కోర్టులో లింగుసామికి అతని తమ్ముడు సుభాష్ చంద్రబోస్ కి కోర్టు చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలు శిక్షను విధించింది. రాజమౌళి చెప్పిన మాటలని ఎప్పటికీ మర్చిపోలేను అంటున్న ఆలియా భట్. స్టార్ డైరెక్టర్ రాజమౌళిని రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా ప్రశంసల జలలో ముంచెత్తింది అనే చెప్పాలి. నేను రాజమౌళి సార్ని ఫస్ట్ టైం బాహుబలి స్క్రీనింగ్ టైంలో కలిశాను. ఆ సినిమా చూసిన తర్వాత ఎప్పటికైనా ఆయనతో ఒక్కసారైనా నటించాలి, ఖచ్చితంగా ఆయన దర్శకత్వంలో పనిచేయాలి అని అనుకున్నాను. అనుకున్నట్టుగానే నా కళ RRR సినిమాతో నెరవేరింది. ఆయనతో పనిచేయడం అంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళినట్టే. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటాం అని చెప్పు
వచ్చింది ఆలియా. ఇక ఆ తర్వాత నేను సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు నటన గురించి ఏదైనా సలహా ఇవ్వమని అడిగినప్పుడు రాజమౌళి సార్ ఇలా చెప్పారు అంటూ చెప్పుకొచ్చింది. రాజమౌళి సార్ నాతో, నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఆ క్యారెక్టర్ ని పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రేమించగలగాలి. సినిమా హిట్ అయినా సరే ఫట్ అయినా సరే ఆ క్యారెక్టర్ మాత్రం అందరికీ గుర్తుండిపోవాలి. అలా చేయాలి అంటే నువ్వు 100% డెడికేటెడ్ గా ఆ క్యారెక్టర్ ని ప్రేమించినప్పుడు మాత్రమే జరుగుతుంది అని చెప్పారట రాజమౌళి గారు. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకొని స్టార్ డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసించింది ఆలియా. సల్మాన్ భాయ్ని బ్లాక్ చేసిన షెహనాజ్ గిల్. బాలీవుడ్ యంగ్ బ్యూటీ షెహనాజ్ గిల్ తనకి ఉన్న ఒక కారణం వల్ల కిసికా బాయ్ కిసికే జాన్ సినిమాలో అవకాశాన్ని త్రుటిలో కోల్పోయేదట. ఈ విషయం గురించి ఆవిడ చెప్తూ, నాకు ఒక అలవాటు ఉంది, ఎవరైనా అన్నోన్ నెంబర్ నుండి కాల్ చేస్తే వెంటనే వారిని బ్లాక్ చేస్తాను. అలాగే కొద్ది రోజుల క్రితం నాకు ఒక నెంబర్ నుండి కాల్ వచ్చింది, అది నేను ఆటోమేటిక్గా ఎత్తకుండా వదిలేశాను. కానీ మరోసారి రావడంతో విసుగు చెంది నేను ఆ నెంబర్ని బ్లాక్ చేశాను. కాసేపటి తర్వాత ఆ నెంబర్ సల్మాన్ భాయ్దని, ఆయన ఒక సినిమా అవకాశం గురించి నాకు కాల్ చేస్తున్నారు అని మెసేజ్ వచ్చింది. వెంటనే అన్బ్లాక్ చేసి సల్మాన్ గారికి నేను కాల్ చేశాను. అలా నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది అంటూ షెహనాజ్ గిల్ సినిమా గురించి విశేషాలు తెలియజేసింది.